నేను కూడా ఎమ్మెల్యేకి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇటువంటి హేయమైన నీచమైన రాజకీయాల్ని ఎంతమంది ప్రత్యర్థులను చూశాము. వీళ్ళ నాన్న ఇంకా గొప్పడు, రాజశేఖర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చేపట్టిన పథకాల్ని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాన్ని ఆపకుండా ముందు కొనసాగించాడు ఆయన, రాజశేఖర్ రెడ్డి గారు. మరి వాళ్ళ ఈయనేమో అడుగుతున్నాను, రామారావు పేరుతో జిల్లా ప్రకటిస్తాడు. అవును, అన్ని ప్రాంతాల వాళ్ళు రామారావు గారు ఇవాళ ఏ ఉద్దేశంతో ప్రకటించాను అడుగుతున్నారు. ఇవాళ రామారావు అన్న క్యాంటీన్ తీసేసావే పేదవాడి, నోటి దగ్గర కూడు నువ్వు లాగేసుకున్నావు, నీ ఎంగిలి నువ్వు తిన్న అన్నం ఎంగిలి మెతుకులు వాళ్ళపై చల్లుతున్నావు ప్రజల మీద మబ్బ పెట్టడానికి. మరి తిరిగి నీకు దమ్ముంటే ఎన్టీఆర్ క్యాంటీన్ని మళ్ళీ అన్న క్యాంటీన్ మళ్ళీ పెట్టమని అడుగుతున్నాను. అలా చూపించుకోవాలి ఒక మనిషి మీద నీకుంటే అభిమానం. ఎన్టీ రామారావు అంటే ఎవరు ఆయనకి నీకు అసలు రాజశేఖర రెడ్డి గారు అన్నారు నేను ఎన్టీ రామారావు అభిమాని అని. ఆత్మాభిమానంతో కూడిన అభిమానం కాదు, నిజమైన అభిమానం. ఆనాడు ఎన్టీ రామారావు అంటే ఎవరు, ఆయన ఒక తెలుగుతనానికి ఒక సంతకం, ఆయన తెలుగు భాషకు తీపి, భాషను వాడుక భాషగా పట్టాభిషేకం చేసిన మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. తెలుగు భాష సంస్కృతి పరిరక్షణ కోసం మరి ఆయన ఆనాడు ఈ యొక్క తెలుగు విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు ఆయన. అలాగే ఈ యొక్క ప్రాథమిక విద్యలో కూడా తెలుగు భాషను పిల్లలకి అందించాలని ఆనాడు బాబు మన డైరెక్టర్ బాబు గారు మూలపల్లి వెంకటరమణ గారి ద్వారా ఈ తెలుగు భాషను వీడియో ద్వారా శ్రావణ దృశ్య విధానాన్ని ప్రవేశపెట్టింది నందమూరి తారక రామారావు గారు. ఎక్కడెక్కడో మనం చూస్తున్నాం ప్రాంతాల్లో ఈ ముష్కరులైన మూకులు, ఈ మన కావలి కావచ్చు లేకపోతే మాచర్లు కావచ్చు మిగతా ప్రాంతాల్లో ఎలా రామారావు గారి విగ్రహాలు విధ్వంసం చేస్తున్నారు. ఒక మాట నిజా వాళ్ళు స్పందించారా వాళ్ళు, లేకపోతే జరిగే అటువంటి ముష్కరుల మూకల పిల్లలకి అందించాలని ఆనాడు బాబు మన డైరెక్టర్ బాబు గారు మూలపల్లి వెంకటరమణ గారి ద్వారా ఈ తెలుగు భాషను వీడియో ద్వారా శ్రావణ దృశ్య విధానాన్ని ప్రవేశపెట్టింది నందమూరి తారక రామారావు గారు. ఎక్కడెక్కడో మనం చూస్తున్నాం ప్రాంతాల్లో ఈ ముష్కరులైన మూకులు, ఈ కావలి కావచ్చు లేకపోతే మాచర్లు కావచ్చు మిగతా ప్రాంతాల్లో ఎలా రామారావు గారి విగ్రహాలు విధ్వంసం చేస్తున్నారు. ఒక మాట నిజా వాళ్ళు స్పందించారా వాళ్ళు, లేకపోతే జరిగే అటువంటి ముష్కరుల మూకల ఒక చేష్టల్ని వాళ్ళు ఆపేరా? ఇవాళమో ఏదో ఎక్కడి నుంచో పుట్టుకొచ్చింది రామారావు గారి మీద పేర ప్రేమ ఎన్టీఆర్ జిల్లా అని ప్రకటించారు. ఇదిగో ప్రకటించు, నిజమైన ఏదైనా ఆశించి కాదు, నిజమైన గౌరవం ఉంటే ప్రకటించాలి. అంతేగాని ఏదో ప్రజలు మొబ్బ పెట్టడం కోసం, ఏదో వాళ్ళని దారిని మళ్లించడం కోసం అని ఎన్టీఆర్ జిల్లాని పేరు పెడితే సరిపోదు.